తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు అనిల్ రావిపొడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు తాజాగా ఎఫ్ త్రీ సినిమా ద్వారా మరొక అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు పటాస్తో దర్శకుడిగా కెరీర్ ఆరంభించాడు అనిల్ రావిపొడి ఇప్పటిదాకా తీసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అవుతూనే వచ్చింది అపజయమనేదే తెలియని ఈ డైరెక్టర్ ఇటీవలే ఎఫ్ త్రీతో మరో సక్సెస్ అందుకున్నాడు అయితే ఈ సినిమా చిత్రీకరణ సమయంలో అనిల్కు హీరోయిన్ తమన్నాకు మధ్య గొడవలు జరిగాయంటూ ఊహాగానాలు మొదలయ్యాయి అందుకే తమన్నా ఎఫ్ త్రీ ప్రమోషన్స్ కు కూడా రాలేదని వార్తలు వెలువడ్డాయి తాజాగా దీనిపై అనిల్ స్పందిస్తూ ఎక్కువ మంది ఆర్టిస్టులతో పనిచేసినప్పుడు చిన్న సమస్యలు ఎదురవుతుంటాయి తమన్నా అది పెద్ద కాదు ఒకరోజు రాత్రి షూటింగ్ ఇంకాస్త పొడిగించాల్సి వచ్చింది దానికామె పొద్దున్నే జిమ్ చేసుకోవాలి టైం లేదు వెళ్లిపోవాలి అని మాట్లాడింది అలా రెండు రోజులు మా మధ్య కొంత హీట్ నడిచింది ఆ తర్వాత మళ్లీ ఎప్పట్లాగే మాట్లాడుకున్నా వేరే సినిమా షూటింగ్స్ లో ఉండటం వల్ల తను ప్రమోషన్స్ కు రాలేకపోయింది అని చెప్పుకొచ్చాడు కొంత సమయం తీసుకున్నా సరే ఎఫ్ ఫోర్ చేస్తానన్నాడు అనిల్ రావిపొడి కాగా మే ఇరవై ఏడున రిలీజైన ఎఫ్ త్రీ సినిమా తొమ్మిది రోజులోనే వంద కోట్ల గ్రాస్ సాధించింది ఇక అనిల్ రావిపొడి తన తదుపరి ప్రాజెక్ట్ నందమూరి నరసింహం బాలకృష్ణతో చేయనున్న విషయాన్ని ప్రకటించారు తనకు డైరెక్షన్తో పాటు నటన కూడా ఎంతో ఇష్టమని అందుకే ఆర్టిస్ట్ అవుతానని ఆయన తెలిపారు సినీ ఇండస్ట్రీలో తెలిసినవారు అంటే నాకు మా బాబాయ్ అరుణ్ ప్రసాద్ అని పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమా దర్శకుడని అన్నారు